పన్నీర్ అనే స్పెషల్ వంటని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాలక్ పన్నీర్ అనేసరికి అందరికీ దాబాలు గుర్తొస్తాయి. ప్రయాణాల్లో ఊరు బయట ఉండే దాబాల్లో ఎక్కువ మంది తయారు చేయించుకునే వంట పాలక్ పన్నీర్. మామూలుగా ఎక్కువ నూనె వేసి బాగా మసాలా వేసి పన్నీర్ అందిస్తారు అక్కడ చోట్ల. ఇందులో ఎక్కువగా నూనె వేసినట్లుగా ఏ ఇతర ఆకుకూరలోనూ ఇంత వేయరు. మనం నూనె వాడకూడదు, ఉప్పు వాడకూడదు, మసాలా వాడకూడదు. కానీ అలాంటి వెరైటీ వంటను కూడా మనం తినొచ్చు. పాలక్లో సహజంగా ఉప్పు ఎక్కువ ఉంటుంది. మనకు ఉప్పు లేని లోటు లేకుండా కమ్మగా తినే ఈ డిష్ మాత్రం కొత్త వారైనా మొదటి రోజునే చాలా ఆనందంగా ఎక్కువ మొత్తంలో తినగలుగుతారు. మరి అలాంటి పాలక్ పన్నీర్ని మనకి సందర్భం వచ్చినప్పుడు ఏదన్నా శుభకార్యాల్లో, ఏదన్నా ఆదివారం పూట కానీ ఎప్పుడన్నా చేసుకుని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. చాలామందికి ఉన్న భయం ఏమిటంటే పన్నీర్లో అధికమైన ఫ్యాట్ ఉంటుంది కదా అని. మనం రోజు తినం, పైగా నూనెలు మానేసాం, నేతులు మానేసాం, మనకు పన్నీర్ ఏమీ అపకారం కలిగించదు. నెలకు ఒకసారి రెండుసార్లు చేసుకున్నా ఏమీ హాని జరగదు. ఈ రకమైన పద్ధతి దోషం లేదని చెప్పుకుంటున్నాం కాబట్టి మీరు కూడా ఇలా పాలక్ పన్నీర్ వండుకుంటే ఆరోగ్యానికి హాని జరగదు. ఈ పాలక్ పన్నీర్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 200 గ్రాముల పన్నీర్ని ముక్కలు కోసి మనం ఒక పెద్ద బౌల్లో తీసుకుందాం. ఈ పన్నీర్ని ఫ్రెష్గా తీసుకుంటే బాగుంటుంది, లేదా కొంచెం వాసన మారిపోతుంది నిల్వ ఉంటే. అలా కాకుండా ఫ్రెష్ పన్నీర్ ముక్కలు. రెండవది పాలకూర. సుమారు ఒక 10 కట్టల పాలకూరని మనం వాడుకుంటే సరిపోతుంది. అంటే ఒక 200 గ్రాముల పన్నీర్కి 10 కట్టల పాలకూర అవసరం ఉంటుంది. పాలకూరని మంచిగా కడిగి తర్వాత కోసి ఉడకపెట్టి దాన్ని మెత్తగా గ్రైండ్ చేసి ఆ పాలకూర పేస్ట్ని ఒక బౌల్లో మనం ఉంచుకున్నాం. సుమారు అది 2 కప్పులు వచ్చింది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలతో ఉన్నది. ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు పడతాయి పన్నీర్లో కూరకి. సుమారుగా 1/2 కేజీ ఉల్లిపాయల వరకు ముక్కలు కోసాం. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఒక 10-15 పచ్చిమిరపకాయలు అవసరం కాబట్టి వాటిని కూడా కోసుంచుకున్నాం. పన్నీర్లో వాడుకోవడానికి మనకి పాలు కావాలి. చిక్కటి పాలు 1 పెద్ద గ్లాసుడు ఉంచుకున్నాం. టమోటా సుమారుగా 1/2 కేజీ తీసుకుని వాటిని ఉడికించి గ్రైండ్ చేసి ఆ టమాటా గొజ్జుని 1 కప్పు నిండా ఉంచుకున్నాం. అందుకని మనం ఉప్పు లేని లోటును ఇంకా కవర్ చేయటం కోసం టమోటా ఎక్కువ వాడతాం. మామూలుగా పాలక్ పన్నీర్లో బయట వారెవరు టమోటాలు వాడరనుకుంటాను, కానీ మనం వాడుకుంటున్నాం. సువాసన కొరకు పుదీనా, కొత్తిమీర గొబ్బల్లో ఉంచుకున్నాం. ఇప్పుడు వీటితో పాలక్ పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పొయ్యి మీద మనం వండుకోవడానికి పాత్ర పెట్టుకున్నాం. అది వేడెక్కిన తర్వాత ముందుగా పన్నీర్ కోసిన ముక్కల్ని ఆ పాత్రలో వేసి వేగనివ్వాలి. మామూలుగా అయితే నూనె వేసి పన్నీర్ ముక్కల్ని కొంచెం వేగనిస్తారు. మనం నూనె లేకుండా పన్నీర్లో ఉన్న జిగురుతోనే పన్నీర్ ముక్కలు వేగుతాయి. ఇలా ముందు వేయించుకోకపోతే కూరలో వేసిన పన్నీర్ ముక్కల తర్వాత విడిపోతాయి. పన్నీర్ ముక్కలుగా వండకుండా పాలక్తో కలిసిపోతుంది పన్నీరు. ఇలా ముందుగా పన్నీర్ ముక్కల్ని వేయించుకోవటం వల్ల ముక్క గట్టిగా బిగుస్తుంది, విడిపోదు. పన్నీర్ ముక్కలు నీరు కొంచెం తగ్గి బాగా వేగినట్లుగా రంగు తెలుస్తున్నాయి. ఇప్పుడు వాటిని మనం వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ పాత్రలో ఇప్పుడు మనం తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు పూర్తిగా మగ్గాయి. అందులో ఇప్పుడు మనం ఉడికించుకున్న పాలకూర ముద్దను వేస్తున్నాం. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న టమోటా గొజ్జును కూడా ఇందులోనే పోసేస్తున్నాం. ఈ రెండు
కొంచెం దగ్గరగా మగ్గే వరకు అలా ఉంచాలి వేడెక్కిన పాలకూర టమాటా గొజ్జులోకి ఇప్పుడు ముందుగా తీసుకున్న గ్లాసుడు పాలు మనం పోసుకున్నాం ద్వారగా వేయించుకున్న పన్నీర్ ముక్కలను కూడా ఇప్పుడు వేసేయొచ్చు కొత్తిమీర పుదీనా ఎక్కువగా వేసుకుంటాం పుదీనాను కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు నాలుగైదు నిమిషాలు కొద్దిగా పాలతో మగ్గనిచ్చి దింపుకుంటే పన్నీర్ తినడానికి సిద్ధమైనట్లే పాలక్ పన్నీరు పూర్తిగా తయారైంది ఈ పాలక్ పన్నీర్ని నూనె లేకుండా ఉప్పు లేకుండా మసాలా లేకుండా చేసుకున్నాం కాబట్టి ఆరోగ్యానికి దోషం ఉండదు ఈ పాలక్ పన్నీర్ కూరని అన్నంలో కంటే పుల్కాల్లో తింటే చాలా బాగుంటుంది తినేటప్పుడు ఉల్లిపాయ చక్రాలు నిమ్మ రసం దగ్గర ఉంచుకొని పన్నీర్ మీద ఆ నిమ్మ రసాన్ని పిండుకుంటూ మధ్య మధ్యలో ఉల్లిపాయ చక్రాలు నంచుకుంటూ పుల్కాల్లో తింటే చక్కటి రుచిని మీరు అనుభవించవచ్చు దీన్ని మనం నెలకి 2-3 సార్లు తిన్నప్పటికీ ఆరోగ్యానికి దోషం ఉండదు మనం ఇప్పుడు ఒక స్పెషల్ కర్రీ తెలుసుకోబోతున్నాం ఆరోగ్యం కొరకు ప్రకృతి విధానంలో ఉప్పు నూనె లేకుండా తినమన్నప్పటికీ పూర్వంలో అయితే కేవలం ఉడకేసిన ముక్కల్నే పెట్టేవారు ప్రతిరోజు అదే కూర ప్రొద్దునేదే సాయంకాలం అదే అందుచేతనే ఎక్కువ మంది కొద్ది కాలం పాటు ఆచరించి ప్రకృతి విధానాలను మళ్ళీ వెనక్కి వెళ్ళి అన్నీ తినేసేవారు ఆ విధానం ఎక్కువ కాలం ఆచరించలేకపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం ప్రకృతి విధానాన్ని ఆచరించాలంటే మనం తినే ఆహార పదార్థాల్లో రకరకాలుగా రుచికరంగా తయారు చేసుకునే టెక్నిక్స్ మనం తెలుసుకుని వెరైటీస్ తినగలిగితే ఆచరించడానికి బాగుంటుందని కొన్ని స్పెషల్ కర్రీస్ కూడా మనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఆ భాగంగా ఈరోజున క్యాప్సికం పన్నీరు స్పెషల్ కర్రీ తెలుసుకోబోతున్నాం దీన్ని ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడు పండగలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు మనకు తినవలసి వచ్చినప్పుడు ఇలాంటి వెరైటీస్ కూడా చేసుకుంటే మనకు బోర్ కొట్టదు వెనక్కి వెళ్ళి ఉప్పు నూనేసిన వంటలు తినాలనే ఆలోచన కూడా రాదు అలాంటి రుచికరమైన కూర క్యాప్సికం అంటే తెలుగులో బెంగళూరు మిర్చి అంటారు దాన్ని పన్నీరుతో చేసుకునే ఒక ముఖ్యమైన కూర గురించి ఇప్పుడు తెలుసుకుందాం క్యాప్సికం పన్నీరు కూర చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు క్యాప్సికంని ఈ విధంగా అడ్డంగా కోసుకుని ఉంచుకుంటే ఇందులో కూర పెట్టి తయారు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కానీ ఈ విధంగా కోసిన క్యాప్సికం ముక్కలు కావాల్సిన రెండవది పన్నీరు పన్నీర్ని చిన్న తురుముగా వచ్చేటట్లుగా తయారు చేసుకుని ఒక కప్పు ఉంచుకుంటాం టమోటాలు ఉడికించి దగ్గరగా అయిన తర్వాత ఆ టమోటా ముక్కల్ని ఒక బౌల్లో ఒక హాఫ్ కప్ తీసుకుని ఉంచాం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలను కాస్త పుల్లటి మజ్జిగలో ఉడికించి ఒక హాఫ్ కప్ తీసుకుని ఉంచుకున్నాం ఎందుకంటే కూరలో కమ్మదనం కోసం పుల్ల మజ్జిగలో ఉడికిస్తే చప్పదనం పోతుంది ఉప్పు లేని లోటు తెలియదు కాబట్టి ఆ రకంగా ఉల్లి పచ్చి ముక్కల్ని మనం తయారు చేసుకుని ఉంచుకున్నాం చిన్న 3 బంగాళదుంప ముక్కల్ని బాయిల్ చేసుకుని ముక్కలు ముక్కలుగా అట్లా ఉంచుకోవాల్సి వచ్చింది వాసన కోసం కొత్తిమీర ఇప్పుడు చెప్పిన ఇవన్నీ కూడా క్యాప్సికం లోపల పెట్టే కూరకు కావలసిన పదార్థాలు క్యాప్సికం కూర వండుకునేటప్పుడు చుట్టూరు ఉండవలసిన గొజ్జుకు కావలసిన పదార్థాలు ఇంకా 2-3 ఉన్నాయి అవేమిటంటే టమోటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఈ 3 కలిపి ఉడకనిచ్చి ఆ ఉడికేటప్పుడు వచ్చిన నీటిని తీసుకుని ఒక గ్లాసులో విడిగా ఉంచాం ఆ జ్యూస్ లాంటిది కొంత గొజ్జు కోసం అవసరం ఈ టమోటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు ఉడికిన తర్వాత నీరు తీసేసిన దగ్గరగా వచ్చిన ఆ గ్రేవీ లాంటి దాన్ని ఒక బౌల్లో పెద్ద బౌల్లో తీసుకుంచుకున్నాం వండుకునేటప్పుడు కొంచెం పెరుగుతో వండుకుంటాం కమ్మదాన రాసం కోటం
ఒక కప్పు పెరుగు ఇవన్నీ క్యాప్సికం పన్నీరు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు క్యాప్సికం పన్నీర్ కూరలో మనం చేసే విధానం చూస్తే పన్నీర్ కూర చేసుకుని ఆ కూరని క్యాప్సికం గుంటలో పెట్టవలసి ఉంటుంది అంటే మనం పచ్చి కూర గనుక ఇందులో పెడితే ఉడికించేటప్పుడు పై క్యాప్సికం ఉడుకుతుంది కానీ లోపల పన్నీర్ కూర ఉడకదు అందుచేత మనం ఏం చేస్తున్నామంటే పన్నీర్ కూరని ముందుగా ఉడికించుకుని ఆ కూరని తీసుకొచ్చి ఇందులో పెట్టి దీని తర్వాత గ్రేవీ వచ్చేటట్టు కూర తయారు చేసుకుంటాం అందుకని పన్నీర్ని కూరగా తయారు చేసుకోవడానికి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా పన్నీరు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు టమోటా ఇవన్నిటినీ ముందే బాయిల్ చేసి ఉంచుకున్నాం కాబట్టి దీన్ని బౌల్లో వేసి దగ్గరగా వచ్చేటట్టు కూరలాగా డ్రైగా చేసుకుంటాం తయారైన పన్నీర్ కూరను తీసుకుని క్యాప్సికంలో పెట్టుకుని దీన్ని గ్రేవీ వచ్చే వరకు తయారు చేసుకుంటాం మరి క్యాప్సికంలో పెట్టే కూర తయారు చేయడం ముందు మనం చూద్దాం ఇప్పుడు అమ్మగారు పన్నీర్ అది వేసి నాన్ స్టిక్ పాన్లో కొంచెం చెమ్మ తగ్గే వరకు పన్నీర్ని మగ్గనిస్తారు పన్నీర్ పచ్చిగా ఉంటుంది కాబట్టి కాస్త వేగితే కమ్మలం వస్తుందండి లేకపోతే పచ్చి వాసన వస్తుంది అన్నమాట పన్నీర్లో కొద్దిగా పాలు కూడా ఉంటాయి పాల వాసన కొంచెం పులిసిన వాసన కూడా ఉంటుంది ఆ వాసన ఉంటే కూర అంత రుచిగా ఉండదు కాబట్టి ఒక 4-5 నిమిషాల సేపట్ల పన్నీరు చెమ్మపోయే వరకు దగ్గర అవనిస్తే కమ్మదనం వస్తుంది ఆ పులపదనం పన్నీరు పచ్చి వాసన కూడా పోతుంది పన్నీర్ త్వరగా వేగినట్లుంది మనం ముందుగా ఉల్లి పచ్చిమిరపకాయ ముక్కలను పుల్ల మజ్జిగలో కాస్త ఉడకబెట్టుకుని ఉంచుకున్నాం వాటిని కూడా వేసి ఆ ఉల్లి పచ్చిమిర్చిలో ఉన్న కొంత చెమ్మ కూడా పోయేటట్లుగా త్వరగా వేగనివ్వాలి ఉడకబెట్టిన టమోటా వేశారు ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కలు పెద్దవి 2-3 వేస్తున్నారు అంటే ఆ దుంపను చిదుముతూ వేసుకుంటే ఆల్రెడీ మనకి కూర దగ్గరగా రావటానికి బాగుంటుంది ఇప్పుడు వేసిన 4 రకాలు మనం ముందే కాస్త ఉడికించి ఉంచుకున్నాం కాబట్టి ఒక 10 నిమిషాలు 7-8 నిమిషాల్లోనే క్యాప్సికంలో పెట్టుకునే పన్నీర్ కూర తయారైపోతుంది అది దగ్గరగా ఉడికి కాస్త గొజ్జుగా వచ్చిన తర్వాత కొత్తిమీర ఫైనల్గా వేసి దింపుకుంటాం ఇప్పుడు క్యాప్సికంలో పెట్టే పన్నీర్ కూర పూర్తిగా తయారైనట్లే మనం పొయ్యి మీద పెట్టుకున్న పన్నీర్ కూర క్యాప్సికంలో పెట్టుకున్న పూర్తిగా తయారైన తర్వాత దాన్ని దింపి ఒక స్పూన్తో మనం సకానికి కోసుకున్న క్యాప్సికంలో అలా ఉమ్మగారు కోరుతున్నారు అంటే ఇప్పుడు క్యాప్సికం లోపల పెట్టిన పన్నీర్ కూర పూర్తిగా ఉడికింది కాబట్టి ఇక క్యాప్సికం అనే ఈ పచ్చిమిర్చి బెంగళూరు మిర్చి ముక్క గ్రేవీగా ఉండే గొజ్జులో మెత్తగా ఉడికితే సరిపోతుంది లోపల ఇది ఉడికింది కాబట్టి వీటిని ఇట్లా పూర్తిగా తయారు చేసుకున్న తర్వాత మనం వీటిని వేరే పాత్రలో పెట్టి మళ్ళీ గ్రేవీగా వచ్చేట తర్వాత తయారు చేసుకుంటాం ఇలా పన్నీర్ కూర పెట్టుకున్న క్యాప్సికం ఉడికించుకోవడం కొరకు వేరే నాన్ స్టిక్ పాత్ర ఉంచుకుని అందులో ముందుగా మనం తయారు చేసుకున్న ఈ టమాటా ఉడికేటప్పుడు వచ్చిన నీటిని పోసి అందులో ఈ క్యాప్సికం ఉడికేటట్టు చేస్తాం ఆ పోసిన రసం ఏమిటంటే టమోటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఈ మూడింటిని ఉడకబెట్టినప్పుడు వచ్చిన రసాన్ని విడిగా తీసుకుని ఉంచాం అంటే నీరు పోసి ఉడికించే కంటే ఈ రసంతో ఉడికిస్తే చప్పదనం లేకుండా క్యాప్సికం బాగా ఉడుకుతుందని టమోటా రసం మరిగింది
అందులో మన పన్నీర్ కూర పెట్టుకున్న క్యాప్సికమ్ను అలా ఉంచితే ఆ వేడికి ఆ రసంలో క్యాప్సికమ్ ముక్క పూర్తిగా మగ్గుతుంది. మంట పెట్టి బాగా హైలో మూత పెట్టేస్తే ఆ స్టీమ్కి క్యాప్సికమ్ అంతా పూర్తిగా మగ్గుతుంది. క్యాప్సికమ్ ఒక మూడొంతులు ఉడికిపోయింది అప్పుడే ఒక 7-8 నిమిషాలు 10 నిమిషాల సమయంలోనే. ఇప్పుడు ఉమ్మగారు వేసే గొజ్జు ఏమిటంటే టమోటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మొక్క ఉడకపెట్టిన తర్వాత నీరు తీసేసిన తర్వాత ఉన్న గొజ్జుని గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి ఉంచారు. ఎందుకంటే క్యాప్సికమ్ కూరకి గ్రేవీగా గొజ్జుగా రావడానికి ఆ గొజ్జును ఇప్పుడు అందులో వేసాం. ఇప్పుడు మనం క్యాప్సికమ్లో పెట్టిన పన్నీర్ కూర ఆ క్యాప్సికమ్ గుంటల్లో పెట్టగా కొద్దిగా మిగిలితే ఆ కూరను కూడా ఈ గ్రేవీలో వేసుకుంటే గొజ్జు గొజ్జుగా చాలా బాగుంటుంది. ఈ టమోటా గొజ్జుతో క్యాప్సికమ్ ముక్క దగ్గరగా గొజ్జు గొజ్జుగా ఉడికే వరకు ఉంచుకుని ఆ తర్వాత ఫైనల్గా పెరుగు వేసుకుని తింపుకుంటే కూరకు చప్పదనం లేకుండా అదే కుర్మా కూరల్లో పెరిగేస్తే ఎట్లా రుచి వస్తుందో దీనికి కూడా అలాంటి రుచి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూర దగ్గరగా వచ్చి గొజ్జు గొజ్జుగా క్యాప్సికమ్ ముక్కలు పన్నీరు దెబ్బతినకుండా అలాగే ఉంది. ఇప్పుడు పూర్తిగా కూర రెడీ అయినట్లే. నూనె మసాలాలు ఏమీ లేకుండా ఈ క్యాప్సికమ్ పన్నీర్ కూర చూడటానికి ఎంత ముచ్చటగా ఉందో చూడండి. ఈ కూరలు చూడటానికే కానీ రుచికంత బాగవేమో అని మీ అందరికి అనిపించవచ్చేమో, అలా కాదు. నూనె ఉప్పు లేకపోయినా ఇందులో పన్నీరు మరి పులుపు రకరకాల పెరుగులు వేసి ఉండేం కాబట్టి చూపులకే కాదు తినటానికి కూడా కమ్మగా రుచిగా ఉంటాయి. మరి ఉప్పు నూనె లేని వంటలు అనుకుని చాలామంది ప్రకృతి విధానానికి దూరం అవుతున్నారు. ఇలాంటి రకరకాల మార్పులతో చేసుకునే కొత్త వెరైటీ వంటలను కూడా మనం చేసుకుని తినగలిగితే ఉప్పు లేని లోటు మనం తెలియకుండా ఆనందించవచ్చు కూడా. బంగాళాదుంప కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. అందరికీ తెలిసిన బంగాళాదుంప కుర్మా అయితే గుమగుమలాడుతూ బాగా ముక్కలపై నూనె తేలుతూ ఎర్రటి కారంతో బాగా మసాలాతో కమ్మగా ఉంటుంది. తినేటప్పుడు బాగుంటుంది కానీ తిన్నాక అందరూ అనుకుంటారు లోపలికి వెళ్ళి కడుపు మండుతూ ఉన్నా మత్తుగా ఉన్నా చిరాగ్గా ఉన్నా ఎందుకు తిన్నామా అని. కానీ మళ్ళీ దాన్నే తినాలని ప్రయత్నం చేస్తాడు మనిషి. ఇలాంటి బంగాళాదుంప కుర్మ బదులుగా ఆరోగ్యానికి హాని కలగకుండా తినేటప్పుడు కాస్త రుచిగా ఉంటూ తిన్న తర్వాత కూడా ఇబ్బంది లేకుండా ఉండే కుర్మాను కూడా మనం తయారు చేసుకోవచ్చు. మీరు వాడే పద్ధతి కాకుండా కొత్త రకం పద్ధతిలో కుర్మా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఈ బంగాళాదుంప కుర్మా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, ముందుగా బంగాళాదుంపలు. 1/2 కేజీ బంగాళాదుంపలు తీసుకుని వాటిని ఉడకబెట్టి తొక్క తీసేసి పెద్ద పెద్ద ముక్కలుగా కోసి ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకునే బంగాళాదుంప కుర్మాకు కావలసిన పదార్థాలని ముందుగానే ఉడకబెట్టుకున్నవి చెప్పుకుంటున్నాం ఈ రోజున. కానీ బంగాళాదుంప ముక్కలు ఉడకబెట్టి సిద్ధం చేసుకున్న పెద్ద బౌల్లో ఉంచాం. తరువాత 1/4 కేజీ టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కోసి ఒక బౌల్లో తీసుకున్నాం. తరువాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలను 1/4 కేజీ ఉల్లిపాయ ముక్కలు కోసి పచ్చిమిరపకాయలు కూడా కోసి ఉడకపెట్టించుకున్నాం ఒక బౌల్లో. 100 గ్రాములు పచ్చి బఠానీళ్ళు ఉడికించుకుని ఒక బౌల్లో ఉంచుకున్నాం. కుర్మాలో కమ్మదనం కోసం మనం ఇప్పుడు కొబ్బరి పాలను పోసుకోవాలి. కొబ్బరి 1/2 చిప్ప తురుముకుని కొద్దిగా నీరు పోసి గ్రైండర్లో వేసి
మెత్తగా గుజ్జు గుజ్జుగా నలిగిన తర్వాత దాన్ని వడకట్టి ఆ కొబ్బరి పాలను ఒక పెద్ద కప్పుడు తీసుకున్నాం. కుర్మాలో అందరూ పెరుగు వేస్తారు, మనం కూడా ఇప్పుడు పెరుగు వాడుకోవాలి కాబట్టి ఒక కప్పుడు పెరుగు. ఈ పెరుగు కుర్మాలో వేసేటప్పుడు ఇరిగిపోకుండా ఉండడం కొరకు శనగపిండి ఒక చిన్న స్పూనుడు, అలాగే సువాసన కొరకు మనం వాడేవి బంగాళాదుంప కూరలో జీడిపప్పు పౌడర్. మామూలుగా మసాలా వేస్తుంటారు కదా, అవి మన వెయ్యం. సువాసన కొరకు మనం ఇంతకుముందు చెప్పుకున్న పౌడర్లు ఏమి, మినపప్పు, శనగపప్పు కానీ, వేరుశనగపప్పు నూరు పౌడర్ కానీ వేయటం బదులుగా కొద్దిగా జీడిపప్పును వేయించి పౌడర్ చేసుకుని ఉంచుకున్నాం అదొక కప్పులో. బంగాళాదుంప కుర్మాలో సువాసన కొరకు ముఖ్యంగా పుదీనా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, కొత్తిమీర కూడా కొద్దిగా వాడుకుంటాం. పులుపు కొరకు నిమ్మరసం కావాలి, కానీ ఒక నిమ్మకాయ కూడా మనం రెడీగా ఉంచుకున్నాం. ఇవన్నీ ఉడికించుకున్న పదార్థాలు మనం చెప్పుకున్నాం కాబట్టి వీటిని పొయ్యి మీద వేసి ఎలా కుర్మా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా పొయ్యి మీద నాన్ స్టిక్ పాత్రను పెట్టుకుని అది కాలిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్ని ఉడకబెట్టుకుని ఉంచుకున్నాం, వాటిని వేస్తున్నాం. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని మజ్జిగలో ఉడకబెట్టుకుంటే కమ్మదనం వస్తుంది. అంటే మామూలు నీటితో కంటే పుల్ల మజ్జిగ కానీ పుల్ల పెరుగు కానీ అందుబాటులో ఉన్నప్పుడు వాటిని వాడుకుంటే రుచి అనిపిస్తుంది. ఆ తర్వాత అందులో టమోటా ఉడకబెట్టుకున్న ముక్కలను కూడా వేసేసి కొంచెం వేడెక్కేటట్లుగా దగ్గరగా అయ్యేటట్లుగా ఉంచాలి. వేడెక్కిన ఈ టమోటా ఉల్లిపాయ పచ్చిమిర్చి మిశ్రమానికి ఉడకబెట్టుకుని కోసుకుని ఉంచిన బంగాళాదుంప ముక్కలను ఇప్పుడు వేసి ఆ తర్వాత ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీని కూడా వేసేసి ఇప్పుడు వీటన్నిటినీ కొబ్బరి పాలలో ఉడికేటట్లుగా మనం చేసుకోవాలి. ఈ కప్పు నిండా తీసుకుంచుకున్న కొబ్బరి పాలను మనం ఇప్పుడు పోసుకుంటున్నాం. కొబ్బరి పాల యొక్క కమ్మదనం ఈ ముక్కలన్నీ పీల్చుకుంటాయి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలతో ఈ ముక్కలన్నీ బాగా ఉడికేటట్లుగా మనం ఒక 5-10 నిమిషాలు అలా ఉంచుకోవాలి. బంగాళాదుంప ముక్కలన్నీ ఉడుకుంటాయి, మూత తీసి కుర్మాలకు ముఖ్యంగా పెరిగే చక్కటి రుచినిస్తుంది కాబట్టి ఆ పెరుగు విరగకుండా శనగపిండి ఇంతకుముందు మనం తీసుకున్న కప్పులో కొద్దిగా నీరు పోసి దాన్ని కలిసేటట్లు చేసాం. ఆ శనగపిండి పెరుగుని పూర్తిగా కలుపుకుని ఈ పెరుగు శనగపిండి మిశ్రమాన్ని ఉడికిన బంగాళాదుంప కుర్మాలో వేయాలి. తర్వాత జీడిపప్పుల పౌడరు ఒక 4 యాలకులు, ఇంతకుముందు మనం చెప్పుకోలేదు కుర్మాల్లో యాలకులు వేస్తారు కాబట్టి మనం వాటిని వేసుకుంటున్నాం. కొట్టుకుని వేసుకోవచ్చు లేదా యాలక్కాయలు అలాగే పడవేయచ్చు. జీడిపప్పు పౌడర్ వేశారు. ఇప్పుడు కుర్మాల్లో కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి మూత పెట్టి మగ్గనిస్తే పూర్తిగా కుర్మా తయారైపోతుంది.
మామూలు కుర్మా వలే ఘాటైన వాసనలు మన కుర్మాలో రావు. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న బంగాళదుంప కుర్మాని ఎప్పుడన్నా మనం పలావ్ లాంటివి చేసుకున్నప్పుడు అందులో ఈ కుర్మా పెట్టుకు తింటే బాగుంటుంది. మీరు కూడా ఇలా అప్పుడప్పుడు ప్రయత్నం చేయొచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది వెజిటబుల్ సలాడ్స్ ఇష్టంగా తింటున్నారు. ఏ హోటల్స్కి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా సలాడ్స్ ఎక్కువగా పెడుతున్నారు. అంటే సహజమైన ఆహారం తింటే మంచిదనే అభిప్రాయం అందరిలోనూ వచ్చింది. అలాంటి వెజిటబుల్ సలాడ్ని మనం ఎలా తయారు చేసుకుంటే బాగుంటుందో కూడా తెలుసుకుందాం. చాలామందికి సలాడ్స్ తింటే అందులో పురుగు మందులు ఉంటాయి కదా, వాటిని డైరెక్ట్గా వండకుండా తింటే హాని కలుగుతుందనే భయం కూడా ఉంటుంది. పురుగు మందుల ప్రభావం ఎక్కువగా ఉండే కూరలను సలాడ్స్లో వాడుకోవటం మంచిది కాదు. అలాంటివి ఏమిటంటే వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బీన్స్, చిక్కుడుకాయలు, వీటికి అలాగే ఆకుకూరలు ఎక్కువగా అంటే ప్రతినిత్యం లేకపోతే రెండు రోజులకు ఒకసారైనా పురుగు మందులు వాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కూరల్ని వండుకు తినడానికే వాడుకోండి. ఎరువులు సహజంగా అన్నింటిలో వేస్తున్నారు కాబట్టి దాన్ని నివారించడం మనకు సాధ్యం కాదు. పురుగు మందుల ప్రభావం తక్కువగా ఉండే కూరలు, అసలు వేయని కూరలు కూడా ఉన్నాయి. ఆ కోవకు చెందినవి చూస్తే పొట్ల, స్వర, బీర, క్యారెట్, బీట్రూట్, టమోటా, కీర, లేదా పెద్ద దోసకాయలు తెల్లవి ఉంటాయి కదా ఆయన. ఈ 7 రకాల కూరలు దొరికినప్పుడు బూడిద గుమ్మడి కూడా వాడుకోవచ్చు, 8వ రకం. ఈ 8 రకాల కూరలను మనం సలాడ్ తయారు చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఇందులో మనం కరివేపాకు, కొత్తిమీర సువాసన కొరకు వేసుకుంటాం. కొంచెం పుల్లదనం కోసం మామిడికాయ ఉన్న సీజన్లో పచ్చిమామిడి తురుము కూడా వాడుకుంటాం. కొద్దిగా కొబ్బరి వేస్తే ఇంకా కమదనం ఉంటుంది కాబట్టి వాడుకుంటాం. ఇప్పుడు వీటిని వాడుకుంటూ సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. తురిమిన కూరలతో ఉమ్మగారు ఇప్పుడు సలాడ్ తయారు చేయడం చూపిస్తారు. మనం చెప్పుకున్న అన్ని కూరల తురుముని వేసి అలా పూర్తిగా కలిసిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవటం, నిమ్మరసం పిండుకోవటం చేస్తే సలాడ్ పూర్తిగా తయారైనట్లే. అంటే బీట్రూట్ రంగు కొంచెం ఎరుపుగా ఉండటం వల్ల సలాడ్ కొంచెం ఆ రంగు వస్తుంది. కొంతమందికి ఆ రంగు ఇష్టం లేదనుకుంటే బీట్రూట్ని చాలా తక్కువ మోతాదులో వేసుకోవచ్చు. అసలు ఆ రంగు ఇష్టపడిన వారు వేసుకోకపోయినా దోషం లేదు. నిమ్మరసం తగు మోతాదులోనే పిండుకుంటే మంచిది. ఎక్కువైతే తినేటప్పుడు పళ్ళు పులిసినట్లు అనిపిస్తాయి. అంటే కూరల యొక్క పచ్చి టేస్ట్ అనిపించకుండా తినేటప్పుడు నిమ్మరసం చక్కగా హెల్ప్ చేస్తుంది. మనం చెప్పుకున్న వెజిటబుల్ సలాడ్ని పుల్కాలలో కానీ జొన్న రొట్టెల్లో కానీ తినగలిగితే బాగుంటుంది. అన్నంలో మాత్రం ఉడికిన కూరలే తీసుకోండి. ఈ పచ్చికూరల సలాడ్ని ఎవరెవరు తింటే మంచిదంటే అధిక బరువు త్వరగా తగ్గించుకోదలసిన వారు, షుగర్ వ్యాధి ఎక్కువగా ఉండి కంట్రోల్ లేకుండా ఇబ్బంది పడేవారు త్వరగా షుగర్ కంట్రోల్ చేసుకోవటానికి, మొండి కీళ్ళ వాతము రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాని మామూలు కీళ్ళ వాతంగా ఉండి కీళ్ళ నొప్పులు బాగా వేధించేవారు వాటిని త్వరగా తగ్గించుకోవడానికి ఈ సలాడ్ చాలా మంచిది. అలాగే మొండి చర్మ వ్యాధులుండి ఏ మందులకి లొంగకుండా ఇబ్బంది పడేవారు త్వరగా వాటిని తగ్గించుకోవడానికి కూడా చాలా మంచిది. అలాగే ఏ ఇతర మొండి రోగాలు ఉన్నప్పటికీ ఉడికిన కూరను తినేదానికంటే
పచ్చి సలాడ్ తింటే ఆ జబ్బులు త్వరగా నయమవుతాయి. అలాగే రక్తం త్వరగా మారాలన్నా, శరీరంలో తేలికదనం అనిపించాలన్నా, మనకి మనసు ప్రశాంతంగా ఉండాలన్నా ఈ సలాడ్స్ ఎంతగా మంచిగా అనిపిస్తాయి. సాయంకాల పూట్ల భోజనంలో పులకాలు ఈ సలాడ్ పెట్టుకుంటే వంట పని కూడా తప్పుతుంది. ఎవరింట్లన్నా స్త్రీలు అనుకూలంగా కాస్త ఈ వండే అవకాశం లేనప్పుడు ఈ సలాడ్స్ని క్షణాల్లో 10-15 నిమిషాల్లో మగవారే తయారు చేసుకుని పులకాలు వెంటనే కాల్చుకు తినొచ్చు.